రాబోయే 2023 ఎన్నికల్లో మహాజన రాజ్య స్థాపనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు కలిసి రావాలని మహాజన సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ పిలుపునిచ్చారు. మహాజన ఐక్యతా యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో ఎంఆర్పీఎస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో 2023లో నిర్వహించే ఎన్నికల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కలుపుకొని మహాజన రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవటానికి మహాజనులంతా సిద్ధంగా ఉండి సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా కేసీఆర్ మోసపూరితమైన పరిపాలన చేస్తున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమయ్య మాదిగ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి సైదులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మనుపాటి భిక్షం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు గండుచెరువు వెంకన్నగౌడ్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, జాతీయ మాలల ఐక్యత జిల్లా అధ్యక్షుడు అద్దంకి రవీందర్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ఓట్కూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.